రద్దు చేయాలి హైర్ బస్సులను మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలి. కొనుగోలు ట్యాక్స్ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలి. చెల్లించాలి రాయితీలన్నింటిని చెల్లించాలి. కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. సమ్యక్ సిద్ధం మా సమస్యలు పరిష్కరించకుంటే ఆర్టీసీని కాపాడతాం. ప్రాణాలైనా అర్పిస్తాం. సిద్ధం. ప్రభుత్వం వివరించాలి ట్యాక్సీలు అన్నింటినీ. పరిస్థితుల్ని సంస్థను ప్రభుత్వం కలిసి తెప్పించడం జరిగింది. వాస్తవంగా ఆర్టీసీలో 1/4/2017లో పేస్కేలు కొత్త జరగాల్సి ఉండే 15 నెలలు కాలం అయిపోయిన తర్వాత కూడా పేస్కేల్ గురించి డిమాండ్ పెడుతూ ఒక పేస్కేలే అడిగినట్టుగా ఇవాళ యాజమాన్యంను ప్రభుత్వం చూపిస్తూ ఉన్నది. మేము అడిగేది ఏంటంటే తెలంగాణ ఏర్పడే ముందు ఏదైతే 2,700 కోట్ల రూపాయలు అప్పులలో ఉందో సంస్థ, ఆ 2,700 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దాన్ని రైట్ ఆఫ్ చేయించాలి ఏపీకి తెలంగాణకు అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. వాళ్ళు అంగీకరించిండ్రు బొత్స సత్యనారాయణ గారు. దాదాపు 70,000 మంది కార్మికులు చేయాల్సినటువంటి పనిని సంస్థలో తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఇవాళ 54,000 మందితో చేయిస్తూ ఉన్నారు. 16,000 మంది ఇవాళ ఆర్టీసీలో రిక్రూట్మెంట్ జరగాలి ఇప్పుడు ఈ టైం వరకు. ఆ 16,000 మందిని రిక్రూట్మెంట్ చేయకుండా 16,000 మంది చేసే పని కూడా ఈ ఉన్న 54,000 మంది మీద రుద్ది సంస్థ ఇంకా లాభాలు వస్తలేదని చెప్పి ఏదైతే కేసీఆర్ గారు అంటున్నారో అది కరెక్ట్ కాదు. 2015లో 6 డిపోలు మాత్రమే లాభాలలో ఉండే, ఇవాళ 46 డిపోలు లాభాలలో ఉన్నాయి. దాదాపు 20 డిపోలు నో లాస్ నో గెయిన్, మొత్తం 98 డిపోలలో దాదాపు 66 డిపోలు లాభాలలో ముందుకు రావడం జరిగింది. 6 డిపోలు మాత్రమే లాభాలలో ఉన్నప్పుడు మరి మేము ఇవాళ 46 డిపోలు లాభాలకు తెచ్చి 20 డిపోల్ని నో లాస్ నో గెయిన్కి తీసుకొచ్చిన తర్వాత కార్మికుడు పనిచేసినట్ట చేయనట్ట కేసీఆర్ గారే గుర్తించాలి. కేసీఆర్ గారు స్వయంగా చెప్పింది ఏంటంటే నేను ఇవాళ మీకు 2015లో 13వ సంవత్సరం రాయాల్సిన పేస్కేలు రాస్తా ఉన్నా, 2 సంవత్సరాల ఏరియర్స్ ఇవ్వడం బాగా బరువు అవుతున్నది సంస్థకి మా ప్రభుత్వానికి. వచ్చే 17వ సంవత్సరంలో మీకు రావాల్సిన పేస్కేలు ఏదైతే ఉన్నదో ఏప్రిల్లో కాకుండా 2017 మార్చిలోనే మనం అగ్రిమెంట్ రాసుకుందాం. ఇంతకంటే మంచి జీతాలు మీకు ఇప్పిస్తా, మీరు చాలా కష్టపడుతున్నారు, తక్కువ జీతాలు ఉన్నాయి, ఎన్జిఓల కంటే తక్కువ జీతం ఉన్నది ఆర్టీసీ వాళ్ళకి అని చెప్పి స్వయంగా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ వల్లనే లాస్ అవుతున్నది అని చెప్పి చెప్పడం భావ్యం కాదు. ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో ప్రజా రవాణా సంస్థ, ప్రజారంగ సంస్థ ఏది కూడా లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా ప్రజల కోసం నడపబడే సంస్థ కాబట్టి దీన్ని లాభ నష్టాలతో లెక్క పెట్టకుండా ప్రభుత్వం భరించి ఈ లాభాలను కౌంట్ చేయకుండా ఈ సంస్థను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.